వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా కొత్త పథకం కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తమ అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతు భరోసా తెచ్చారన్నారు. 7,000 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టడమే రైతు దినోత్సవమా అని ప్రశ్నించారు. రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చిన వారి ప్రాణాలు తీయడమే రైతు దినోత్సవమా అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. రైతు దినోత్సవం అంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన హడావిడిపై ఘాటుగా విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ జరపాల్సింది రైతు దినోత్సవం కాదని, రైతు దగా దినోత్సవం అంటూ మండిపడ్డారు. వ్యవసాయ బడ్జెట్లో 35% మాత్రమే ఖర్చు పెట్టిన వైసీపీకి రైతు దినోత్సవం జరిపే హక్కు లేదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ రద్దు చేసి రైతు భరోసా తెచ్చారని, కొత్తగా తామేదో చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రైతు భరోసాతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది 37,500 మాత్రమేనన్నారు. అదే టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఒక్కో రైతుకు 1,20,000 వచ్చేదన్నారు. సున్నా వడ్డీ పథకానికి 1,100 కోట్లు బడ్జెట్లో పెట్టి తీరా 100 కోట్లే ఖర్చు చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. రుణమాఫీ 7,000 కోట్లు ఎగ్గొట్టడం రైతు దినోత్సవమా అంటూ సీఎంను ప్రశ్నించారు చంద్రబాబు. రైతుల్లో కులాల పేరుతో చీలిక తెచ్చారని, కౌలు రైతులు లక్షలాది మంది రైతు భరోసా అందక నష్టపోయారని అన్నారు. రాజధానికి 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల ప్రాణాలు తీయడం ఏం రైతు దినోత్సవమో వైసీపీ చెప్పాలన్నారు. దళితులపై దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన పేరుతో వైసీపీ డ్రామాలాడుతోందన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం మంచిదే అని, దాంతోపాటు అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం కూడా 26 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహంతో పాటుగా జగజ్జీవన్ రామ్ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. దళితుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, ఇదేనా పేదల పట్ల వ్యవహరించాల్సిన తీరు అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలపై బాధితులు కోర్టుకెళ్తే టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో 3,000 కోట్ల స్కామ్ చేసిన వైసీపీకి తమను ప్రశ్నించే అర్హత లేదన్నారు. ఎకరం అభివృద్ధికి 7 లక్షల నుంచి 12 లక్షలు ఖర్చు పేరుతో నిధులన్నీ స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే నరేగా నిధులన్నీ ఇళ్ల స్థలాలకు మెరక వేసేందుకు ఖర్చు చేయడం సరికాదని అన్నారు.